ओके माय डियर स्टूडेंट्स मन ईजी ड्राइंग लो 46वें भागा चूद्दाम मरी 46 भाग में जंतुवुलनु एला गीयाली अनेटुवंटि चेप्पुकुंदाम मरी जंतुवुलु एला गीयाली अनेटुवंटिदि मीकु गतंलो अक्षरालतोटि एला गीयाली अनेटुवंटि चेप्पानु इप्पुडु नेनु मीकु దీనిలో కూడా ప్రతి దాంట్లో టెక్నిక్స్ మాత్రమే చెప్తానని చెప్పాను. వీటిని మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఆర్టిస్టులు కాగలుగుతారు. ఇక్కడ జంతువుల బొమ్మలు గీయటానికి నేను మీకు గతంలో కోతి బొమ్మని గీసి చూపించాను. చూడండి, ఇలా గీశాను, ఎక్స్ గీసి ఇది బేసిక్ స్ట్రక్చర్ అనుకోండి. ఇది జంతువుకైనా మనిషికైనా ఎవరికైనా సరే ఇది బేసిక్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ చెయ్యి అనేటువంటిది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ముందుకొచ్చి కాలు వచ్చేసి ఇలా వంగింది. దీన్ని ఒకవేళ ఇలా తిప్పామనుకోండి అప్పుడు ఎలా అవుతుంది చూడండి, ఇలా వచ్చింది. అవును కదా, మరి జంతువు అనేటువంటిది ఇలాగే వంగి ఉంటుంది కదా. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి. ఇది తొడ, ఇదేమో భుజం చేయి, దండ చేయి. సో ఇది ఒకటో పార్ట్, ఇది ఒకటో పార్ట్, ఇది రెండవ పార్ట్. ఇది మోకాల దగ్గర నుంచి కింద ఉండేటువంటి కాలు, ఇది మోచే దగ్గర నుంచి కింద ఉండేటువంటి చెయ్యి. సో రెండు పార్ట్లు ఉన్నాయమ్మా. ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ పార్ట్ అంటే బాడీ కంటుకొని ఉండేటువంటి పార్ట్ తొడ పార్ట్, తర్వాత ఈ మోకాలు పార్ట్ అన్నమాట, అంటే మోకాలు క్రింద ఉండేటువంటి పార్ట్. సో దీని తర్వాత ఏమొస్తుంది అంటే మనకి కాలు అనేటువంటిది ఇలా వస్తుంది, చెయ్యి అనేటువంటిది ఇలా వస్తుంది మనుషులకైతే. అయితే దీంట్లో కూడా మనకు రెండు భాగాలు ఉన్నాయమ్మా. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనకి చెయ్యి ఉందనుకోండి. ఈ చెయ్యిని కనుక మనం చూసినట్లయితే ఈ చేతిలో ఇక్కడ ఒక ఇక్కడ దాకా రిస్ట్ మణికట్టు ఉంది. మణికట్టు తర్వాత నుంచి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇది ఒక పార్ట్, ఈ కొద్దిగా ఒక పార్ట్. ఎందుకంటే ఈ వేలు ఈ పార్ట్కి అంటుకొని ఉంది, ఈ నాలుగు వేలు సపరేట్గా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి దీనికి పార్ట్లో కలిసి ఉంది, ఈ నాలుగు వచ్చేసి సపరేట్గా ఉన్నాయి. కాబట్టి కొన్ని జంతువుల్లో ఏమవుతుందంటే, చాలా జంతువులు, కొన్ని జంతువులు కాదు, ఇక్కడ ఉంది చూసారు ఒకటే పార్ట్, ఇదంతా బాగా దగ్గరకు వచ్చి కలిసిపోయి గట్టిగా ఏర్పడుతుందన్నమాట. గట్టిగా ఏర్పడేటప్పటికి ఏమవుతుంది అని అంటే, జాగ్రత్తగా చూడండి ఈ కాలు అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ముందు చెయ్యి వేస్తున్నాను. మామూలు మన మనిషి యొక్క చెయ్యిని కనుక తీసుకున్నట్టయితే, ఇది ఇది మోచెయ్యి అనుకున్నాం, సరే ఇది దండ చెయ్యి అనుకున్నాం, ఇది మోచెయ్యి అనుకున్నాం. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఇలా చెయ్యి ఉంది. కానీ కొన్ని జంతువుల్లో ఏమవుతుందంటే, చాలా జంతువులు, కొన్ని జంతువులు కాదు, ఇది పొడవుగా వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవుగా వచ్చేదిను ఈ వేలు ఉంది చూసారా, ఇక్కడ ఉన్నటువంటి వేలు, ఈ వేలు ఇటు పక్కకు వస్తుంది. ఈ చివరి వచ్చేసి ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా, ఈ నాలుగు వేళ్ళు, ఈ నాలుగు వేళ్ళు ఇలా ముందుకు వస్తాయన్నమాట. ఇవి కలిసిపోయి ఒక గిట్టలాగా తయారవుతాయి. మీకు ఇప్పుడు అర్థం ఉంటుంది, ఇలాగే మీరు ఎక్కడ చూశారు కుక్కలకి కాలు కనుక చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి మొత్తం చెయ్యిని కనుక తీసుకున్నట్టయితే, జంతువుల్లో ఒకటి ఇది తొడ ఎముక పార్ట్ లేదా దండ చెయ్యి పార్ట్, ఇది వచ్చేసి ముంగాలు లేదా ముంజేయి పార్ట్ రెండవ పార్ట్, ఇది వచ్చేసి అరిచేయి పార్ట్, ఇది వచ్చేసి అరిచే పార్ట్ మూడో పార్ట్, ఇది వచ్చేసి వేళ్ళు, వేళ్ళు లేదా పంజా అనుకుందాం, లేదా వేళ్ళు పార్ట్. వేళ్ళు పార్ట్ కొన్నిట్లో పంజాలాగా ఉంటుంది, కొన్నిట్లో గిట్టల్లాగా ఉంటుంది. ఇది టెక్నిక్ అనమాట. దీంట్లో అంటే మనం జంతువును కనుక తీసుకున్నట్లయితే మొత్తం మూడు పార్ట్లు ఉంటాయనేటువంటిది కాల్లో జాగ్రత్తగా తెలుసుకోవాలి. తర్వాత దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తాను. జంతువుకి వచ్చేసి మామూలుగా మనం స్టిక్ ఫిగర్సే, దేనికైనా సరే స్టిక్ ఫిగర్సే, తల అనేటువంటిది ఉంటుంది. ఈ తలకి దాదాపు జంతువులన్నిటికీ కూడా మూతి కొద్దిగా పొడవు కానీ ఎలాగోలా ఉంటాయి. సో దానికి కూడా ఒక మెడ ఉంటుంది. సో దానికి ఈ ఇక్కడ ఒక ముందల ఛాతీ ఉంటుంది, వెనకాల నడుము ఉంటుంది, ఇది బాడీ. సో ఇక్కడి నుంచి వచ్చేసేటప్పటికే మనం, నేను చెప్పాను కదా మొదటి పార్ట్ ఒకటి రెండు, ఒకటి రెండు, ఇది ఎలాగో ఎక్స్ని కనుక విడదీస్తే ఎలాగ దూరంగా చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది చూడండి. తర్వాత ఇక్కడి నుంచి నేనేం చేస్తున్నానంటే, ఇదిగో చూడండి
శివపాటి. ఇది మనం చూడటానికి ఎలా ఉందమ్మా, ఒక కొండలాగా లేదా? ఒక కొండలాగా ఉంది చూడండి, ఇలా గీత గీసామంటే కొండ అయిపోద్ది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇలా కొండలాగా మనం జంతువుకి మూడు ఎముకలు ప్రధానమైనటువంటి ఉంటాయి, కాళ్ళు కానీ చేతులు కానీ. తర్వాత దీని ముందల్లో వచ్చేసి ఇదిగో ఇక్కడ పంజ కానీ గిట్ట కానీ ఎలా ఉంటుంది అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. మరి మనిషికి వచ్చేసి చెయ్యి కానీ కాలు కానీ ఇవి రెండు కలిసిపోయి చెయ్యి కానీ కాలు కానీ ఏర్పడతాయి, కానీ జంతువులు వచ్చేసి ఇది సపరేట్గా ఉంటుంది. ఇది మీరు కనుక అయితే ఇక్కడ చాలా జంతువుల్లో ఏంటంటే బాగా పరిగెత్తే జంతువులు అన్నింటిలో కూడా మనకి మామూలుగా అయితే తొడ ఎముక కానీ భుజం ఎముక కానీ చాలా పొడవుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి కాలు కనుక తీసుకున్నట్టయితే తొడ ఎముక కనుక తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇది దీంట్లో భాగాలు చూడండి, ఒకటో పాటు, ఇది రెండో పాటు, ఇది మూడో పాటు, ఇది నాలుగో పాటు, పంజాబ్ పాటు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఒకటో పాటు ఇది మనకి తొడ, రెండో పాటు వచ్చేసి ముంగాలు, తర్వాత మూడో పాటు వచ్చేసి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటిది మూడో పాటు, ఈ వేళ్ళు వచ్చేసి నాలుగో పాటు. అంటే మనకు వచ్చేసి చాలా చిన్నగా ఉంది. అదే మీరు కుక్కను కనుక తీసుకున్నట్టయితే కుక్కలో ఈ తొడ ఎముక అనేటువంటి చిన్నగా ఉంటుంది అన్నమాట. ఈ కాలు చూడండి దానికి ఎలా ఉంటుందంటే ఇంత చిన్నగా ఉంటుంది అంతే. ఈ కాలుని చూసారా, ఇది పొడవుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది కూడా చాలా పొడవుగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ పంజ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక దీనికి స్కిన్ వేసారంటే చూడండి ఎలా ఉంటుందంటే కాలు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాదాపు మీరు చూడండి ఏ జంతువుకైనా సరే, మీరు సింహానికి చూసినా, పులికి చూసినా, జింకకు చూసినా, ఎద్దుకు చూసినా, అన్నిటికీ ఇలాగే ఉంటుంది. ఇది తొడ ఎముక మాత్రం చిన్నగా ఉంటుంది, తర్వాత మాత్రం పెద్దగా ఉంటాయన్నమాట. ఓకేనా, అర్థమైందా? అదే రకంగా ఇప్పుడు నేను మొత్తం జంతువుకి వేస్తాను, ముందు కాలు కూడా వేసి చూపిస్తాను. ఇది ఇలా ఉంది చూడండి. ముందల కూడా ఈ చెయ్యి ఉండడం చూసారా, ఇది కూడా చిన్నగానే ఉంటుంది. యాక్చువల్గా మనకు భుజం ఎముక, తొడ ఎముక పొడవుగా ఉంటాయి, కానీ జంతువుల్లో మాత్రం పొట్టిగా ఉంటాయి. ఈ కాలు మాత్రం ఇలా పొడవుగా ఉంటుంది. ఈ కాలు దీనికి ముందల్ది, ఈ ముంజయ్యి అనేటువంటిది చూసారా, ఇది మాత్రం పొడవుగా ఉంటుంది. తర్వాత అరిచెయ్యి అనేటువంటిది ఇలా పొడవుగా సాగుద్దని చెప్పాను కదా, చూడండి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పంజ వస్తుంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్. మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది స్ట్రక్చర్ అన్నమాట. సో కాబట్టి మీరు కనుక జంతువు బొమ్మ గీసినట్టయితే ఇలా వస్తుంది. ఇలా వస్తుంది అన్నమాట. ఏ జంతువులు మన కాళ్ళే కదా ముఖ్యం, కాళ్ళ బొమ్మ, కాళ్ళు, అలాగే తల. తల అనేటువంటిది కూడా చెప్తాను. తల అనేటువంటిది మనకి ఆయా జంతువులను బట్టి మారుతూ ఉంటుంది. ఎలా మారుతూ ఉంటుంది ఒకసారి చూడండి. కొన్ని జంతువులకు వచ్చేసి ఈ ముందుగా ఉండేటువంటి ముట్టే భాగం అనేటువంటిది పొడవుగా ఉంటుంది, దేనికైనా సరే తలగుండ్రంగానే ఉంటుంది. కొన్నిటికి వచ్చేసి ఇది కుక్క అనుకోండి, చిన్నగా పొడవుగా ఉంటుంది. ఇది కుక్క అనుకుందాం, ఇలా చిన్నగా ఉంటుంది. లేదు ఇంకొంచెం పొడవుగా ఉండేదనుకోండి, మన జింకలు, గుర్రాలు వాటన్నిటికీ ఇలా పొడవుగా ఉంటుందన్నమాట. కొంచెం పొడవుగా ఉంటుంది. అలాగే మనకి ఏనుగు, ఏనుగు వచ్చేసి దీనికి ఇక్కడి నుంచే పొడవుగా వచ్చేస్తుంది అన్నమాట తొండం. సో కాబట్టి మనం ఇక్కడి నుంచే ఇలా వేసేసుకుంటాం. సో కాబట్టి జంతువు ముఖం అనేటువంటిది, మీరు ఆ జంతువు అలాగే పెద్ద పులి ఉందనుకోండి, పెద్ద పులికి చాలా చిన్నగా ఇలా ఉంటుంది. ఇలాగ మనం చూసి అంటే చాలా మూతి అనేటువంటి పొడవు చాలా తక్కువగా ఉంటుంది. సో చూసుకుంటా మనం ఆ జంతువు ఏ జంతువు అనేటువంటిది మీరు బాగా గమనించుకుంటూ ముఖము, కాళ్ళు ఎలా ఉన్నాయి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో మనం రెండు జంతువుల బొమ్మలు ఎలా గీయాలనేటువంటిది చూద్దాం. తర్వాత మీరు ఇలాగే జంతువులు చూసి బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ.